నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో వైసీపీ నుంచి వెళ్ళి ఇంతవరకు అంటే ఒక ఏం చెప్పాలి ఆ ఎమ్మెల్యే గురించి, అంటే మాజీ ఎమ్మెల్యే ఇప్పటి వరకు అయితే విడుదల రజని గారి పేరు మనం విన్నాము, ఎంత ఎలా ఉంటారు ఏంటనేది. అయితే ఇప్పుడు తన గురించి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఏంటంటే తను జనసేనలోకి వెళ్తున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అండ్ తను వెళ్తానంటే కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా అంటే రెస్పాండ్ అయినట్టు కూడా మనకి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు విడుదల రజని గారు వైసీపీలో ఉన్నారు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే. సో తను ఇప్పుడు ఓడిపోయారు గుంటూరు నుంచి వెళ్ళి పోటీ చేసి. కానీ ఇప్పుడు మాత్రం ఏంటంటే వస్తున్న వార్త హాట్ టాపిక్ అని చెప్పొచ్చు. చిలకలూరిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జనసేనలోకి వస్తున్నారు అని చెప్పేసి. సో దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా రియాక్ట్ అయ్యారని చెప్పి కూడా మనకు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? ఎంతవరకు వాస్తవం తెలియదు, కానీ వైసీపీ వాళ్ళందరూ కూడా ఏదో ఒక ప్లాన్లో ఉన్నారు. ఖచ్చితంగా జనసేనలోకి కానీ బీజేపీలోకి కానీ ఈ రెండూ కుదరకపోతే కాంగ్రెస్లోకి కానీ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారని అన్నింటా మాట్లాడుకుంటారు. అంతటా చర్చ కూడా ఇదే నడుస్తుంది. ఎందుకు వీటికి అంటే టీడీపీలోకి వెళ్ళే అవకాశం లేదు అంటే వాళ్ళే కోల్పోయారు, వాళ్ళే పోగొట్టుకున్నారు. ఇంతకుముందు ఇప్పుడు తెలంగాణలో చూడండి, బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు బీజేపీలోకి వెళ్తున్నారు, బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్తున్నారు, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు బీజేపీలోకి వస్తున్నారు, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు బీఆర్ఎస్లోకి కూడా వెళ్ళారు. గతంలో చాలా జరిగాయి. అంటే ఇటు తట్టు ఎవరికి నచ్చిన కంఫర్ట్ జోన్, ఏ లీడర్కి నచ్చితే ఏ కంఫర్ట్ పార్టీ అనిపిస్తే అటు వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? ఇక్కడ నాయకులు విమర్శించుకున్నా కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళలేదు. వాడు ఒక సన్నాసి, వాడు ఒక అడ్డగాడిద, వాడు గాడిదకి వచ్చినాడు, 50 ఏళ్ళు వచ్చాయి, ఆ ముసలి నక్క, ఎట్లాగెవరు మాట్లాడుకోలేదుగా, విమర్శించుకున్నారు. ఈ అబ్యూజ్ కాదు, పర్సనల్ అబ్యూజ్ కూడా. ఆడు మూడు పెళ్లి చేసుకున్నాడు, ఆడు పలాందాన్ని ఉంచుకున్నాడు, ఎట్లాంటి అంటే అలాంటి పదాలు కూడా మనం ఆన్ ద స్క్రీన్ మాట్లాడకూడదు. ఎక్స్ట్రీమ్లీ సారీ ఆ పదం వాడినందుకు. అట్లాంటి పదాలు కూడా వాడారమ్మా. అసలు వీళ్ళకి అవగాహన లేదంటారా, లేకపోతే ఏదో వేవ్ లో వచ్చేసింది అని చెప్పేసి ఎట్లా పడితే అట్లా మాట్లాడారంటారా? లేకపోవడం, బాధ్యత లేకపోవడమేమో అనుకుంటా సార్, నిజం చెప్పాలంటే. ఎందుకంటే ప్రజలు అధికారం ఇచ్చినా కూడా అదే చెప్పబోతున్నారు, భయం ఎప్పుడైతే ఉండదో బాధ్యత ఉండదు. భయం ఉన్నప్పుడే బాధ్యత తెలుస్తుంది. భయం ఉన్నప్పుడే చదువు, పిల్లలకైనా సరే చదువు అబ్బాలంటే భయం ఉండాలి ఎంతో కొంత. అయ్యో పేరెంట్స్ తిడతారో, మాస్టర్ కొడతాడో, లేదా పరీక్ష ఫెయిల్ అవుతారనో భయం ఉంటేనే అడుగు చదువు అబ్బుతుంది. వీటిలో ఏ ఒక్క భయమూ లేనప్పుడు బాధ్యత రాదు. అలాగే ఎవరికైనా పెద్ద సర్టెన్ ఏజ్ గ్రూప్ వచ్చాక కూడా భయం ఉన్నప్పుడే ఆడు బాధ్యతగా మెలుగుతాడు. భయం లేదనుకోండి, రేపటి గురించి భయం లేదు, ఇవాళ తాగితే అందరాలు ఆడతాడు అంతే. ఇప్పుడు అదే సార్, ఇప్పుడు వైసీపీలో కొంతమంది నేతలు అంటే 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే 151 మందిలో మీరు అడిగే డౌట్ నేను మీరు అడగకముందు నాకు అర్థమని చెప్తాను. 151లో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టండి. 150 మందిలో ఒక 10 మంది పేర్లే మనకు వినిపిస్తూ ఉంటాయి, మీరు అబ్జర్వ్ చేయండి. నాకైతే 4 పేర్లే ఎక్కువ వినిపించాయి. నేను మొత్తం కలిపి చెప్తున్నా, ఈ మిగతా 140 మంది ఉన్నారా లేరా? ఉన్నారుగా, ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళేగా, ఎంతో కొంత ప్రజాదరణ ఉండేవాళ్ళుగా. మరి వాళ్ళందరూ ఇప్పుడు ఆ అటువంటి వ్యక్తులందరూ సులువుగా సజావుగా అటు జనసేనలోకో టీడీపీలోకో బీజేపీలోకో వెళ్ళిపోగల ధైర్యం ఉంది వాళ్ళకి. ఈ సోకాల్డ్ 10 మంది ఉన్నారే వీళ్ళు వెళ్ళలేరు. ఎవరెవరు ఇప్పుడు సరదాగా మాట అనుకుందాం, అంబటి రాంబాబు గారు, పేరు నాన్నగారు, కొడాల నాన్నగారు, గుడివాడ అమర్నాథ్ గారు, విడుదల రజనీ గారు, రోజా గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, వల్లభనేని వంశీ గారు, అంటే ఇలా వరుసగా ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఇట్లా కొన్ని అయిపోయి ఆల్రెడీ 9 చెప్పేశారు, ఇంకోటి 1 అంటే వీళ్ళు వరకు చూసుకుంటే వేరే దానికి వెళ్ళలేరు. అసలు వీళ్ళకి అసలు ఇంకా రాజకీయ భవిష్యత్తు ఉందంటారా? భవిష్యత్తు ఉంటదమ్మా, జనాలు భగవంతుడు ప్రజలకి ఇచ్చిన పెద్ద వరం ఏంటో తెలుసా? మరుపు అంటారా? మర్చిపోవడదు, మరుపు నిద్రలో కూడా మర్చిపోతుంటా, నిద్ర మరుపు రెండు పెద్ద వరాలు. సో మరుపు ఉన్నది కాబట్టే మేబీ బీజేపీ కూడా మరల ఎంత దాంతో గెలిచిందేమో, కాంగ్రెస్ కూడా ఓటింగ్ పర్సంటేజ్ పెంచుకుందేమో. అంతే కదా, ఆంధ్రప్రదేశ్ కి ఎంత అన్యాయం జరిగింది? 29వ రాష్ట్రం ఏది అని ఎవరైనా అడిగితే అందరూ తెలంగాణ చెప్తారు, నేను మాత్రం ఆంధ్రప్రదేశ్ అనే చెప్తాను. ఎందుకు? ఒక రాజధాని లేదు, ఒక స్పెషల్ ప్యాకేజ్ లేదు, స్పెషల్ స్టేటస్ లేదు. కాంగ్రెస్ విడగొట్టింది, దానికి బీజేపీ సపోర్ట్ ఇచ్చింది,
మళ్ళీ మరి ఎందుకు అక్కడ ఇప్పుడు టీడీపీ కానీ జనసేన కానీ ఎందుకు మళ్ళీ కూటమిగా కేంద్రంతో పొత్తుల్లోకి తప్పదు రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రయోజనాలు అని మీరు అంటున్నారు, అప్పుడు ఏమో చేయలేదు అంటున్నారు, ఇప్పుడు చేసింది అంటూ చేయాలి అని అంటున్నారు కదా. ఆ సబ్జెక్ట్ వేరమ్మా, నేను అనేది మరుపు గురించి మాట్లాడినప్పుడు చెప్తున్నాను. ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కీలకంగా మారి బీజేపీకి టీడీపీకి పొత్తు కుదర్చడం, దాంట్లో ఆయన కూడా భాగస్వామ్యం అవడం. ఎందుకంటే బీజేపీతో కలిస్తే ఖచ్చితంగా అంటే కొన్ని రకాల అనాలిసిస్ ప్రకారం ఓటింగ్ పర్సంటేజ్ తగ్గుతుందని టీడీపీకి కూడా తెలుసు. కానీ ఎందుకు ఒక మెట్టు దిగారు? సరే రేపు ఇక్కడ మన స్టేట్లో గవర్నమెంట్ ఫామ్ చేస్తే సెంటర్లో బీజేపీ వస్తే మనకి బాగుంటుంది, చక్రం తెప్పచ్చు. ఆ దూర ఆ లాంగ్ విజన్ ఏదైతే ఉందో ముందు చూపు, మరి అదే ఇప్పుడు బాబు గారు ముందు చూపలేదు, వర్కౌట్ అయ్యింది కదా. ఇప్పుడు రేపు చెప్పబోతున్న చక్రం తెప్పబోతున్నారని అందుకే అర్థమవుతుంది కదా. సో అట్లాంటి పరిస్థితుల్లో సరే కాంప్రమైజ్ అవ్వడము, ప్రజలు కూడా సరే బీజేపీ అప్పుడు మనకి ఇబ్బంది పెట్టినా ఇప్పుడు మన కోసం ఇదవుతాను అంటున్నారు, సరే ఒకసారి ఛాన్స్ ఇద్దాం. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలగడుకునే ఛాన్స్ ఇచ్చారు కదా, అయ్యో తండ్రి లేని వాడిని నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, నా మీద కేసులు బనాయించారు, నాకు ఎంత ఇబ్బంది పెడుతున్నారు అంటే సరే అని ఒక ఛాన్స్ ఇచ్చారు కదా. దాన్ని నేను ఇంట్లో చేసుకోవాలి, నిలబెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే అది సంపద అని పేరు అని సంపాదించడం గొప్ప విషయం కాదు, సంపాదించింది నిలబెట్టుకోవడమే ఎవరికైనా బిగ్గెస్ట్ టాస్క్ కదా. సో ఇప్పుడు ఇప్పుడు మనం కమింగ్ టు ది పాయింట్, ఇప్పుడు ఇది ఏ పరిస్థితి ఎలా ఉంటుంది? టీడీపీకి ఎంత విమర్శించారు కాబట్టి ఎక్కువగా వెళ్ళలేకపోతున్నారు ఈ సో కాల్డ్ 10 మంది. ఆప్షన్ ఏముంది? ఖచ్చితంగా జనసేనలోకి వెళ్దామన్నా పవన్ కళ్యాణ్ కూడా విమర్శించిన వాళ్ళు ఉన్నారుగా, 3 పెళ్ళిళ్ళు, దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టారు, చంద్రబాబు గారు ఏ స్క్రిప్ట్ రాస్తే అదే చదువుతాడు, వీనికి నిలకడ లేదు, సినిమాలు అంటాడు, రాజకీయాలు అంటాడు, డూవే మరి ప్లోరల్ లేదు, సింగులర్ వర్డ్లే, ఎట్లాగా మాట్లాడిన వాళ్ళు. ఇంకే ఆప్షన్ ఎక్కడుంది? బీజేపీలోకి వెళ్తున్నారు ఇప్పుడు చాలా మీరు అబ్జర్వ్ చేస్తే. ఇప్పుడు సో కాల్డ్ వైసీపీలో ఉన్న ఎంపీలు కూడా బీజేపీలోకి వెళ్తారని ఒక టాక్ అయితే స్టార్ట్ అయింది. అవును, ఆ మిథున్ రెడ్డి గారు కూడా వెళ్తారని స్టార్ట్ అయింది. అవినాష్ రెడ్డి గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు వెళ్తారని చెప్పేసి. ఏ సందర్భంలో అంటే సునీత రెడ్డి గారు మాట్లాడినప్పుడు, అవినాష్ రెడ్డి గురించి మాట్లాడినప్పుడు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అంటే రేపు మాపు ఆయన కూడా నువ్వు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే ఆయన బీజేపీలోకి వెళ్తే, బీజేపీలోకి వెళ్తే ఏముంది, ఇంకా క్లీన్ చిట్టే ఇంకేం ఉండదు అని చెప్పేసి అన్నారని చెప్పేసి వార్తలు వచ్చాయి. చూచాయిగా అలా ఉంటే బీజేపీలు ఉంటే ఏముండు, లేకపోతే కేసులు బనాయిస్తారన్నట్టు కూడా దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటారు కాబట్టి, కవిత గారి విషయంలో కానీ కేజ్రీవాల్ గారి విషయంలో కానీ. సో అట్లాగా ఇంకా ఆప్షన్ ఏముంది? బీజేపీ, జనసేన, ఈ రెండు కుదరకపోతే ఇంకా కాంగ్రెస్ లోకి వెళ్తారు. ఏది లేకపోతే ఎవడు వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు అంటే మళ్ళీ అప్పుడు ఏది స్వింగ్ లో ఉండి మీరు అన్నట్టు మరలా ఎంత అనుకున్నా కదా మరుపు, మర్చిపోయాక మరలా వెళ్ళి నాయకుడు కాలు మీద పడి అయ్యా ఏదో ఇప్పుడే అయిపోయింది, మనసులో పెట్టుకోకండి, మాకు ఏదో చిన్న ఇప్పించండి, జడ్పీ చైర్మన్నో లేదా మున్సిపాలిటీ చైర్మన్నో కార్పొరేషన్ మేయరో ఏదో ఇప్పించండి అన్నట్టు మాట్లాడుకుంటారు. కాబట్టి ఇవన్నీ రాజకీయ నాయకులు అంటేనే ఇలా ఉంది. బట్ విడుదల రజనీ గారి గురించి ఇట్లా జనసేన ద్వారా వెళ్దాము అని అనుకుంటున్నారని టాక్ ఉన్నట్టుంది, కానీ అట అది నిజం కాదని నా అభిప్రాయం. ఎంతవరకు వాస్తవం అని తెలియదు, బట్ రాజకీయాల్లో ఏదైనా సహజమే. ఏదైనా అంటే ఇప్పుడు ఒక్కొక్క పార్టీ నుంచి ఇంకో పార్టీకి చంపవడం అనేది సర్వసాధారణం రాజకీయ పార్టీలలో. ఏమి ఈ మధ్య కాలంలో అయితే పార్టీ సిద్ధాంతాలన్నీ పార్టీ అయితే ఇవన్నీ ఏమీ లేవు. ఎటు నచ్చితే వాళ్ళ స్వార్థాల కోసం, వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఏ పార్టీలోకైనా చంపవడానికి చాలా మంది ఉన్నారు. ఇప్పుడు తను కూడా ఈ కోవలకి వచ్చినా రావచ్చు. వాళ్ళు ఏమంటారు? సింపుల్ గా ప్రజల ప్రయోజనాల కోసం అని చెప్తారు. ఎందుకంటే ఇక్కడ ఈ నియోజకవర్గ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రభుత్వం అయిపోతే కొంచెం వాళ్ళతో ఫైట్ చేసి తెప్పించుకోవడానికి బాగుంటాయి కదని ఇప్పుడు ప్రజలు గుర్తొచ్చారు. కాకమ్మ కబుర్లు అన్ని చెప్తారు. రైట్ సార్. సార్ మరి చూద్దాం ఏమవుతుంది ఏంటనేది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.